మదర్ తెరిసా సమాధి ఎక్కడుందో మీకు తెలుసా? మదర్ తెరిసా ప్రపంచానికి అందించే సేవల గురించి మీరు వినే ఉంటారు. ముఖ్యంగా భారతదేశంలో ప్రజలకు ఆమె ఎన్నో విధాలుగా సేవలు అందించారు. మదర్ తెరిసా యొక్క మదర్ హౌస్ ఇప్పటికీ వేలాది మందికి ఆశ్రయం అందిస్తుంది. కలకత్తాలో ఏజేసీ బోస్ రోడ్లో ఉన్న మదర్ హౌస్ మిషనరీస్ ఆఫ్ చారిటీ యొక్క అంతర్జాతీయ మత సమాజానికి ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. ఫిబ్రవరి 1953 నుండి నేటి వరకు ఇది మదర్ తెరిసా మరియు ఆమె సిస్టర్స్కు నిలయంగా ఉంది. ఆల్బేనియా దేశానికి చెందిన రోమన్ క్యాథలిక్ సన్యాసిని అయిన మదర్ తెరిసా భారతదేశ పౌరసత్వం పొంది భారతదేశంలోని కలకత్తాలో మిషనరీస్ ఆఫ్ చారిటీని 1950లో స్థాపించారు. దీని ద్వారా దాదాపు 45 సంవత్సరాల పాటు పేదలకు, అనాథలకు, రోగగ్రస్తులకు అనేక సేవలు అందించారు. భారతదేశంతో సహా ప్రపంచ దేశాలన్నింటిలో మిషనరీస్ ఆఫ్ చారిటీ సేవలు విస్తరించాయి. మిషనరీస్ ఆఫ్ చారిటీ యొక్క మదర్ హౌస్ను మీరు కలకత్తాలో సులభంగా గుర్తించవచ్చు. రిపన్ వీధి మూల నుండి కొంత దూరం నడిచాక మీకు గోధుమ రంగు కిటికీలు గల 4 అంతస్తుల బూడిద రంగు భవనం కనిపిస్తుంది. అక్కడ మదర్ హౌస్కు ఎడం వైపు ఉండే ఇరుకైన సంద ద్వారా వెళితే ప్రధాన ద్వారం వద్దకు చేరుకోవచ్చు. మిషనరీస్ ఆఫ్ చారిటీస్ యాత్రికులకు ఎలాంటి వసతి సదుపాయాలను కల్పించదు. టాయిలెట్ల కొరత కూడా ఉంటుంది. సమీప అతిథి గృహం బాప్టిస్ట్ మిషన్ సొసైటీ రహదారిపై కొన్ని భవనాలను కలిగి ఉంది. పేదరికం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారికి మదర్ హౌస్ ఉచిత సేవలను అందిస్తుంది. వారి మతంతో సంబంధం లేకుండా ప్రజలకు ఈ ఉచిత సేవలను కల్పిస్తారు. మదర్ హౌస్ సభ్యులు అనారోగ్యంతో బాధపడే వారికి, పేదలకు, మానసిక రోగులకు, వేశ్యలకు, నివాసం లేని వారికి, ప్రకృతి విపత్తుల వలన నష్టపోయిన వారికి, అనాథలు, వీధి పిల్లలకు సహాయం చేస్తారు. పేదరికంలో ఉండే వీధి పిల్లలను విద్యావంతులుగా మార్చడానికి వీరు స్కూల్ మరియు సూప్ కిచెన్ను కూడా నిర్వహిస్తున్నారు. మదర్ తెరిసా సేవల గురించి తెలుసుకున్న వారు ఎవరైనా తప్పకుండా గొప్ప స్ఫూర్తిని పొందుతారు. ఆమెను కలుసుకునే అదృష్టం ఇప్పటి తరం వారికి ఎలాగో లేదు. కాబట్టి ఆమెను సమాధి చేసిన ప్రదేశాన్ని అయినా సందర్శించాలని చాలామంది కోరుకుంటారు. 1997 సెప్టెంబర్ 13 మదర్ తెరిసాను మదర్ హౌస్లోని గ్రౌండ్ ఫ్లోర్లో సమాధి చేశారు. అన్ని విశ్వాసాల ప్రజలకు ఆమె సమాధి ఒక తీర్థయాత్ర స్థలంగా, నిశ్శబ్దమైన ధ్యాన కేంద్రంగా నిలుస్తుంది. కలకత్తా రహదారులు అన్ని ట్రాఫిక్ శబ్దాలతో మార్మోగుతుంటే మదర్ తెరిసా సమాధి ప్రదేశం మాత్రం వాటికి దూరంగా ప్రశాంతతను అందిస్తుంది. మీ సందర్శన సమయంలో ప్రార్థన విరతలను పేపర్పై రాసి మదర్ తెరిసా బాక్స్లో ఉంచవచ్చు. ప్రతి శుక్రవారం పవిత్ర ఆరాధన సమయంలో ఆ విన్నపాలను అన్నిటినీ సమాధిపై ఉంచుతారు. దూరంగా ఉండేవారు తమ విన్నపాలను మెయిల్ చేయవచ్చు. అవి తరువాత మీకోసం మదర్ తెరిసా సమాధిపై ఉంచబడతాయి. గురువారం తప్ప మిగతా అన్ని రోజుల్లో టూరిస్టులు మదర్ తెరిసా సమాధిని సందర్శించవచ్చు. అలాగే ప్రతి సంవత్సరం ఆగస్టు 22 ఈస్టర్ మండే, డిసెంబర్ 26 మదర్ హౌస్ను మూసివేయబడి ఉంటుంది. మదర్ తెరిసా సమాధి వద్ద ప్రతి శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు ప్రత్యేక ఆరాధన సేవ నిర్వహిస్తారు. సందర్శన సమయంలో యాత్రికుల బృందాలు సామూహిక ప్రార్థనలు కూడా నిర్వహించవచ్చు. దీనికి ముందుగా సమాచారం అందించాల్సి ఉంటుంది. మదర్ తెరిసా సమాధి వద్ద సామూహిక ప్రార్థనలు చేసేటప్పుడు తగిన వస్త్రధారణతో ఉండాలని మత పెద్దలు కోరుతారు. అలాగే ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మదర్ హౌస్ మొదటి అంతస్తులో ఉండే ప్రార్థనాలయంలో సిస్టర్స్ వాలంటీర్ల కోసం సామూహిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.